దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి గారిని కలవబోతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని జర్నలిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి జర్నలిజంలో అపారమైన అనుభవం సాధించి నమస్తే తెలంగాణ ఎడిటర్గా పనిచేసి ఇప్పుడు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేస్తున్నారు కట్టాశేఖర్ రెడ్డి గారు సాధించిన విజయాలేంటి కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కట్టాశేఖర్ రెడ్డి గారి మాటల్లో విందాం నేను నల్గొండ జిల్లా మాడులపల్లి మండలం ఇప్పుడు ఆ మాడులపల్లి హ్యామ్లెట్ విలేజ్ మర్రిగూడమని ఒక చిన్న పల్లెటూరు మా అమ్మ జానకమ్మ మా నాయన మల్లారెడ్డి నాన్న వ్యవసాయంలో దెబ్బతిని ఈ ధాన్య వ్యాపారం చేసేవాడు చిన్న కిరాణా కొట్టు కూడా నడిపేవాడు వాళ్ళు కష్టజీవులు ఒక అమ్మాయినా నాయనైనా అమ్మ అస్తమానం పొలం పనులకు వెళ్ళేది మాకున్న నాలుగెకరాల చెలక పొలంలో పనిచేసుకోవడంతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళందరికీ అంత మా బంధువులే చుట్టూ ఉండేవాళ్ళు మా పెద్ద నాయనలు మా తాతలు వాళ్ళకు ఉన్న పొలాల్లో పల్లె చేను అంటే తీయడానికి వెళ్ళడము వరి చేను కోయడానికి వెళ్ళడము జొన్న చేను ఆముదాలు అప్పుడు విపరీతంగా ఆముదాలు పండించేవాళ్ళు జొన్న చేలు సద్ద చేలు వీటన్నింటిలో అమ్మ బాగా పనిచేసేది అమ్మ కానీ నాయన కానీ మొదటి నుంచి ఒకటే మాట చెప్పేవాళ్ళు చదువుకుంటే బాగుపడతారు బిడ్డ మనకేం భూమి లేదు మనకు వేరే ఆధారం లేదు బాగా చదువుకోవాలి ఒకటే స్లోగన్ అమ్మా నాయనైనా బాగా చదువుకోవాలి పేరు తీసుకురావాలి ఇట్లనే ఉండేది వాళ్ళ ఎంకరేజ్మెంట్ అట్లా ఉండేది ఒకసారి పలకలు కొనుక్కోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికి కష్టమయ్యేది మేము మోస్ట్ ఆఫ్ ది టైము సెకండ్ హ్యాండ్ పుస్తకాలే తెచ్చుకొని చదువుకున్నాం మాకన్నా సీనియర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని చదువుకునే వాళ్ళు కానీ నాలుగైదు కిలోల తుమ్మ బంక తీసుకొచ్చి అమ్మి దాన్ని ఆ డబ్బులతోటి పుస్తకాలు పలకలు కొనుక్కునే సందర్భం కూడా ఉంది మా అన్న కూడా ఆయన మాకన్నా ముందు మా అన్న నాకన్నా బాగా చదువుకునేవాడు మేము మొత్తం నలుగురం అందరికంటే పెద్ద అక్క ఆ తర్వాత అన్న అన్న తర్వాత నేను నా తర్వాత చెల్లి హై స్కూల్ విద్య అంతా మాడుగులపల్లిలో జరిగింది మాడుగులపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ మా థర్డ్ బ్యాచ్ మా స్కూల్ మా హై స్కూల్ వచ్చిన తర్వాత థర్డ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ మాత్రమే కాకుండా థర్డ్ బ్యాచ్లో ఆ స్కూల్లో వచ్చిన ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నాదే అప్పుడు టెన్త్ క్లాసు చాలా కఠినంగా ఉండేది నేను ఇంకొక మా హెడ్ మాస్టర్ గారి కూతురు ఇద్దరికి ఫస్ట్ క్లాస్ వచ్చింది అప్పుడు గొప్ప ఆనందం మామూలుగా రిజల్ట్ చూసుకోవడం అనేది కూడా ఒక ఉత్సవం ఎందుకంటే పేపర్లు వచ్చేవి కాదు మా ఊరికి హైదరాబాద్ నుంచి కానీ నల్గొండ నుంచి కానీ బస్సులు మిరియాల కూడా పోయేవి కోదావడ పోయేవి విజయవాడ పోయేవి ఈ పోయే బస్సులో ఎవరో పేపర్ పట్టుకొని చదువుకుంటూ వస్తారు వాళ్ళని బతలాడి అడుక్కోవడం అడిగి ఆ పేపర్ తీసుకొని రిజల్ట్ చూసుకోవడం రిజల్ట్ వచ్చిందంటే ఆనందంతో పరిగెత్తడం అట్లా నేను టెన్త్ క్లాస్ నాకు బాగా గుర్తుంది నేను ఆ రిజల్ట్ చూసుకొని ఫస్ట్ క్లాస్ వచ్చింది మా స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నాది అంటే మా కన్నా ముందు బ్యాచ్లో కూడా పాస్ అయినారు కానీ ఫస్ట్ క్లాస్ రాలే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నాది నాకు ఆనందంతో మాడుగులపల్లి నుంచి మా ఊరికి వెళ్ళాలంటే పొలం గట్ల మీద నుంచి దాదాపు టూ కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి నేను ఆ ఉత్సాహంలో పరిగెడతా 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 ఓ చోట కాలు తగిలి వరం తగిలి పడిపోయాయి మడుగులో ఏమంటారు దున్నుతారు కదా ఆ సాగు చేసిన మడిలో పడిపోయాను బురద బురద దీనితోటి అట్లే వెళ్ళి ఒక స్నానం చేసి ఆ పక్కన బావింటే బావిలో దునికి స్నానం చేసి అదే తడిసిన బట్టలతో ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి ఏమైందిరా అంటే ఇది ఇట్లా అంటే సరే అందరూ సంతోషపడేవాళ్ళు మాకు ఇంకొక నాకు బాగా ఇన్స్పైర్ చేసే ఒక ఇన్సిడెంట్ అంటే మా ఒక ఆయన ఉండేవాడు పెద్దప్పారెడ్డి అని కట్టా పెద్దప్పారెడ్డి అని ఊరికంతా బాగా సంపన్నుడు పెద్ద భూమి దాదాపు వంద ఎకరాల భూమి ఉండేదాన్ని ఆయన ఎందుకో ఒక రకమైన నా మీద గురి పెట్టుకునేవాడు వీడు జానమ్మ వీడి పైకి వస్తాడే జానమ్మ వీడి పైకి వస్తాడే వీడిని బాగా చదివియాలని వానికి పని చెప్పకే ఇట్లా చెప్పేవాడు దానికి సరే రెండు మూడు సందర్భాల్లో ఎవరో ఒకసారి ఎప్పుడో క్రిస్టియన్ ఫాదర్ గారు ఊళ్ళోకి వస్తే ఎవరికి ఏం మాట్లాడరాదు ఆయన ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడు తెలుగు మాట్లాడి నాకు అర్థం కాదు నన్ను ముందు పెట్టారు నాకు నేను అప్పుడు ఆరో తరగతో ఏడో తరగతి నేను నాకు తోసిన ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడిన ఆయన అభినందించి వెళ్ళాడు అవన్నీ చూసినారు వాళ్ళు మా అన్న నాకన్నా ముందు చదవడం ఆయన భారతం రామాయణం ఈ భాగవతం చదవడము ఇవన్నీ కూడా చేలో పని చేసేటప్పుడు మును బట్టి చేస్తాం అందరం పక్క పల్లి చేను దుయ్యాలి లేదా జొనకంకులు కొయ్యాలి సదకంకులు కొయ్యాలి ఆముదం ఏరాలి ఏరేటప్పుడు ఆయన పక్క మును ఆయన ఉంటాడు నేను ఇక్కడ నేనుంటాను ఇక దారి పొడవునా కథ చెప్పుడు ఇది అయిపోతా అన్న కొద్దీ కథ చెప్తూ ఉంటాడు ఆయన అట్లా నాకు ఈ భారత రామాయణ భాగవతాలతోటి చాలా పరిచయం ఏర్పడడానికి మా అన్న బాగా కారకుడు తర్వాత కట్టా సత్యనారాయణ రెడ్డి ఆయన పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాను ఆయన అట్లా తర్వాత పాటలు సినిమా పాటలు సినిమా కథలు లోకమేంటి లోక జ్ఞానం ఏంటి అనేది చాలా ఆయన ద్వారా తర్వాత ఆయన ఎంత ముందు చూపు అంటే ఆయన అప్పట్లోనే జాగ్రఫీ మ్యాప్స్ భూగోళం మ్యాప్స్ అవి ఇవన్నీ తెప్పించి చూపించేవాడు ఆయనకు కూడా ఒక ఇద్దరు ముగ్గురు మంచి అధ్యాపకుల ద్వారా అటువంటి జ్ఞానము లభించింది దాన్ని వెంటనే తమ్ముడికి చెప్పేవాడు నేను పని చేయలేక అలిసిపోతే నాది ఆయనది ఆయనే పట్టుకొని చేసే సందర్భాలు ఆయన ఇంటర్మీడియట్ తోటి మా కోసం అంటే మా నాయన అన్నయ్య ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి మా నాయన చోట ఒక యాక్సిడెంట్లో కాలులో బట్టి కొట్టుకుపోయాడు దెబ్బలు తగిలినాయి ఈజ్ అనేబుల్ టు మూవ్ ఫ్రీలీ అప్పుడు నేను చదువు మానేస్తాను అని చదువు మానేసి నన్ను తమ్ముని చదివిద్దాము అని చెప్పేసి బాధ్యత తీసుకున్నాడు మా నాయన నడుపుస్తూ వచ్చిన వ్యాపారాన్ని ఆయన షోల్డర్ మీద తీసుకున్నాడు షోల్డర్ మీద తీసుకున్నారు అప్పుడు వెంటనే పెళ్లి చేసినారు ఇంటర్మీడియట్ నల్గొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివాను ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్నాను కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసాను నాలుగు వేలు వచ్చింది ర్యాంకు ఆ శ్రీకాంత్ రూములో ఉండి చలమయ్య హోటల్ మన రామయ్య హోటల్ అని ఉండేవి ఆడ మన విజయనగర్లో వాటిల్లో మధ్యాహ్నం ఒక భోజనం ఒకటే భోజనం మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే మామూలుగా తినేది కాదు పాపం రామయ్య అనే అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎట్లా ఉన్నారో తెలియదు కానీ అంత బాగా భోజనం పెట్టేటోళ్ళు ఆ కాలంలో అంత అడిగినంత అడిగినంత పెట్టేటోళ్ళు మళ్ళీ మనం రాత్రి తినేది లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ పోవాలి రావాలి అప్పుడు బస్సులే కదా ఎన్న వద్దని చెప్పేసి తినిపోయే వాళ్ళం ఇదే ఇద్దరము వాళ్ళ తమ్ముడుని ఇద్దరం తినిపోయి మన లైబ్రరీకి ఎదురుగా ఉండే పార్కులో చదువుకునే వాళ్ళం సమాజాన్ని ప్రపంచాన్ని చూడడానికి ఒక గొప్ప దుర్బిణి ఒక సాధనం అర్థం చేసుకోవడానికి కూడా ఒక సాధనం ఆ సాధనాన్ని మేము అక్కడ నల్గొండలో సమకూర్చుకోగలిగాం ఆ మూడేళ్ళు ఉద్యమాలు అదే నేను ఉద్యమాల్లో తిరుగుతూ కూడా ఫస్ట్ టూ ఇయర్స్ ఐఎమ్ ది క్లాస్ట్ ఫస్ట్ బీఎస్సీలో మా మిత్రులందరనేవారి ఏందిరా నువ్వు ఎప్పుడు జెండా పట్టుకొని తిరుగుతావు పోస్టర్లు రాస్తా అంటావు అంటావు అక్కడ అంటావు ఆ పరీక్షల ముందు చదువుడే తప్ప నువ్వు ఏమి పెద్ద శ్రద్ధ పెట్టవు మేమందరం ట్యూషన్లో పోతాము రెగ్యులర్గా చదువుతాము నువ్వు ఫస్ట్ ఎట్లా వస్తావురా అంటే నేనేం చేయను నేను నేనైతే ఏం కాపీ కొడతలే కదా నువ్వు చూస్తున్నావు కదా అంటే లెల్ వచ్చేసి నేను అట్లంటావురా కానీ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి రాజన్న అని మొన్న ఏఎస్పిగా రిటైర్ అయ్యాడు వాడు వైద్యు ముగ్గురు నాకన్నా ముందుకు వెళ్ళిపోగలుగుతారు థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు నేను కూడా కొంచెం శ్రద్ధ తగ్గింది అయినా కానీ ఫస్ట్ క్లాస్ తోటి డిగ్రీ పాస్ అయినా పాస్ అయినతోనే బీఈడి ఎంట్రన్స్ రాసిన బీఈడి ఎంట్రన్స్ రాస్తే నాగార్జున సాగర్లో సీట్ వచ్చింది నాగార్జున సాగర్లో సీట్ రావడం అనేది అప్పుడు గగనం చాలా గొప్ప అచీవ్మెంట్ ఫస్ట్ లిస్ట్లోనే నాకు సీట్ వచ్చింది సెవెంత్ ర్యాంక్ వచ్చింది బీఈడిలో సో నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ బిఈడీ చదువుకున్న ఇవన్నీ చదువు కొనసాగిస్తూనే ఏఐఎస్ఎఫ్ తోటి సిపిఐ తోటి ఉద్యమాలతోటి తిరుగుతా ఉన్నాం బీఈడి అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్కు కెమిస్ట్రీకి మన ఉస్మానియాకు ఎంట్రన్స్ రాసిన అప్పుడు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ మెరిట్ బేస్ చేసుకొని సీట్లు ఇస్తారు మీరు ఆడ కూడా అప్లై చేయండి అని మా ఏఎస్ఎఫ్ లీడర్సే చెప్పినారు నువ్వు ఇక్కడికి వచ్చేయి ఇక్కడ మెరిట్లో వస్తుంది సీట్ అంటే ఆడ ఎంఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మూడు అప్లై చేసినాను అలా ఆఖరికి ఏం చేసిన అంటే ఒకవేళ అట్లా రాకపోతే కష్టమేది కదా ఎంఏ ఫిలాసఫీ కూడా అప్లై చేయండి నువ్వు బీఈడీ చేసినావు కాబట్టి బీఈడి కాలేజ్ లెక్చరర్గా పోవచ్చు కదా అన్నారు సో అని ఎంఏ ఫిలాసఫీ అప్లై చేసినా నిజంగానే వాళ్ళు అన్నట్టు ఆ మూడిట్లో రాలేదు ఎంఏ ఫిలాసఫీలో సీట్ వచ్చింది అక్కడే ఈ పీజీ అయిపోయే టైంకు ఉదయం పేపరు మొదలైంది అక్కడ ఐ జాయిన్ యాజ్ ఏ డ్రైనేజ్ జర్నలిస్ట్ ఇన్ ఉదయం పేపర్ ఆరు వందల యాభై రూపాయల కోసం చేరిన ఆంధ్రజ్యోతిలో నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ మూతపడే వరకు సీనియర్ సబ్యేటర్ దాకా అక్కడే పనిచేసిన వార్త రామచంద్రమూర్తి గారు పనిచేస్తున్నారు పోయి అడిగిన అయితే సంఘీ దగ్గర ఇంటర్వ్యూ పెట్టినారు తీసుకున్నారు అక్కడ కూడా సీనియర్ సబ్బెటరే ఇప్పుడు వెలు వెలుగు ప్రాజెక్ట్ ఉంది వాళ్ళకు నచ్చిన నేను తీసుకున్నారు నేను వాళ్ళు నచ్చినట్టుగా మొత్తం వాళ్ళ లిటరేచర్ అంతా తెలుగులో చేసిన దయ ఆర్ వన్ అసలు రాజుగారు బల్ అప్రిషియేట్ చేసినారు టూ థౌజండ్ టూ ఆగస్టులో ఆంధ్రజ్యోతి రీఓపెన్ ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్గా పెట్టినాడు న్యూస్ ఎయిటర్ ఇచ్చినాడు న్యూస్ ఎయిటర్ డిజిగ్నేషను ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల నిర్వహించే బాధ్యత అంతా నీదే పాఠాలు చెప్పడం అది ఇదంతా ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో దాదాపు ఒక తొమ్మిది బ్యాచ్లు పది బ్యాచ్లు సంవత్సరానికి రెండు బ్యాచ్లు చొప్పున నిర్వహించిన దాదాపు ఒక నూట డెబ్భై మంది స్టూడెంట్స్ను జర్నలిజం స్టూడెంట్స్ వెళ్ళాయి చాలా మీడియాస్లో ఎక్కడ పోయినా సరే మన పిల్లలు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఆ పాఠాలు చెప్పే క్రమంలోనే జర్నలిస్ట్ కరదీపిక రాసిన దాంతో వార్తల కథ వచ్చింది ఆ తర్వాత మాటకు మాట అనేది ఒకటి కాలము ఆంధ్రజ్యోతిలో నిర్వహించిన మాటకు మాట అనేది ఏంటంటే అవతలడు ఒక ఏదైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్కు కౌంటరు కామెంట్ మనమే చేయడం అది బాగా హిట్ అయింది దాంట్లో చాలా పదునుగా ఉండేది హిట్ అయింది ఆ తర్వాత ఈ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణకు వచ్చినాక కట్టామీఠా అని పెట్టినాడు నారాయణ పేరు దానికి నారాయణ కాలం అలంకారము నేను పెట్టాను పేరు దానికేమో ఆయన కట్టా మీటా అని పెట్టాడు ఆంధ్రజ్యోతి నుంచి వెళ్ళిపోయి మహాటీవీలో చేరిన మహాటీవీ ఐ వెంకట్రావు గారు స్టార్ట్ చేస్తే ఎగ్జిక్యూటివ్ ఎయిటరగా చేరిన టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు అక్కడ చేసిన టూ ఇయర్స్ టూ థౌజండ్ టెన్లో తెలంగాణకు ఒక పేపర్ కావాలనేది అందరికీ బాగా ఒక ఇచ్చింగ్ ఇచ్చింగ్ మొదలైంది ఈ లాభం లేదు మనం మన పేపర్ మనకు కావాలా మన గొంతు మనకు కావాలని అప్పుడు ఈ నవాస తెలంగాణ ప్రారంభానికి దానికి ఏం చేయాలా ఏంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇవి అవి అన్నీ అంటే కేసీఆర్ గారు దగ్గర ఒక థింక్ ట్యాంక్ నడుస్తూ ఉండింది ఎప్పటికి దాంట్లో భాగస్వామిగా ఉన్నాను నేను ఆ క్రమంలోనే నన్ను సిఈఓ గారు రమ్మన్నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చేసి నారాయణ నువ్వు ఇద్దరు ఉండాలి ఒక సోషల్ కాంబినేషన్ తోటి మనం ఈ పేపర్ తీసుకుద్దాము ఇద్దరు కూడా మీకు కాలమిస్ట్లుగా రైటర్స్గా పేరుంది కదా అంటే అట్లే మొదలుపెట్టినాము అక్క అప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి దాకా నమస్తే తెలంగాణలో పోటీ దాకానేమో నారాయణ ఎయిటర్గా ఉండేవాడు నేను సీఈఓగా ఉన్నా తర్వాతనేమో నేను ఎయిటర్గా ఉన్నా సో నాకు అప్పుడైనా సీఈఓగా ఉన్నప్పుడైనా తర్వాత ఎయిటర్గా ఉన్నప్పుడైనా సరే అన్ని వ్యవహారాలు చూసిన నేను నారాయణ పెద్ద దిక్కులాగా ఉండేటోడు కంటెంట్ మేజర్గా చూసుకునేటోడు కానీ మిగతా అన్ని విషయాలు సర్కులేషను అడ్మినిస్ట్రేషను రెవెన్యూ జనరేషను రకరకాల డ్రైవ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడంలో ఇంపార్టెంట్ తర్వాత మాకు ఉన్నప్పుడు లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి అవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం ఉద్యమకారులందరూ కూడా మాట్లాడడం ఆర్గ్యుమెంట్స్ అంటే అనేక మంది కేసీఆర్లు తయారైనారు కదా అనేక మంది కేసీఆర్లు తయారైనారు ఎక్కడ చూసినా ఎవరైనా గొప్ప అనేక మంది గాయకులు అనేక మంది ఉపన్యాసకులు అనేక మంది లీడర్లు అట్లా అది కావడానికి నమస్తే తెలంగాణ ఒక ప్రధాన ఆయుధంగా పనిచేసింది ఈ ఆర్టీఐ రావడానికి జరిగిన ఉద్యమాలు వాటి మీద జరిగిన చర్చ ఆ చట్టం తెచ్చినప్పుడు జరిగిన చర్చ అంతా నేను చూసి ఉన్నాను బ్రహ్మాండమైన ఆయుధం ఏది డెఫినెట్గా ఇట్ ఇస్ ఏ చెక్ ఆన్ కరప్షన్ ఇట్ ఇస్ ఏ చెక్ ఆన్ సీక్రెసీ అందుకని దీంట్లో కూడా జర్నలిస్టులుగా మనం ఏ రకమైతే పబ్లిక్ సర్వీస్ చేసినామో మేము లాస్ట్ వన్ ఇయర్ నవస్త తెలంగాణలో ధర్మగంటాన్ని పెట్టి రెవెన్యూ ఇష్యూస్ మే రాసినాం సేమ్ ఇష్యూస్ని ఇక్కడ అడ్రస్ చేస్తా ఉన్నా ఆర్టీఐ కమిషనర్ గారు భార్య పేరు రేణుక ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటున్నారు పెద్ద బిడ్డ పేరు స్ఫూర్తి మౌనిక ఆమెకు పెళ్ళి అయింది షీ సెటిల్డ్ ఇన్ టొరెంటో కెనడాలో అల్లుడు ఆశిషు మన జిఎంఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళ అన్న మనవాడు ఇద్దరు కూడా టొరెంటోలోనే జాబ్ చేస్తున్నారు నా చిన్న బిడ్డేమో స్నేహచంద్ర ఆమె కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో జాబు అల్లుడు రవితేజ అంతా అంత బాగున్నది అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు ఉంటారు ఒక్కరిని టోకుగా ఇదంతా ఫలానా వారి విజయమని చెప్పడానికి లేదు ఖచ్చితంగా నా భార్య నా కొండగా నిలబడ్డ సందర్భాలు నన్ను గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి నా నా కాకముందు నా జీవితం అంతా నా కుటుంబం అంది నా కుటుంబం నన్ను పెంచి పెద్ద చేసి చదివించడం నాకు ఏ మా ఏ ఆట పోటు వచ్చినా మా అన్న గొప్ప సందర్భాలు చాలా సందర్భాలు నిలబడ్డాడు ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ ఆ రోజు నాకు వెయ్యి రూపాయలు పంపించడం కూడా గొప్ప విషయమే మా అన్న నాకు వెయ్యి రూపాయలు పంపిస్తే అదొక గొప్ప సెలబ్రేషన్ లాగా ఉండేది అట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు మా అమ్మ అమ్మ కాలువ కిందికి కూలకెళ్ళారు ఒక సీజన్లో మా దగ్గర కరువు వస్తే తిండి గింజలకు కూడా వెళ్ళని పరిస్థితి వస్తే మా అన్న మా అమ్మ ఇద్దరు నాగార్జునసాగర్ కెనాల్ కిందకి వెళ్ళి ఒక నెల రోజులు పనిచేసి మామూలుగా ఈ టెంట్లు వేసుకొని పనిచేసేసి వాళ్ళు ఇచ్చిన ఒడ్లు ఐదు బస్తాలు నాలుగు బస్తాలు ఒడ్లు మళ్ళీ బండి మీద కట్టించుకొని వచ్చినారు అట్లా చేసి పెంచినారు అది వాళ్ళకు దానికి మించిన అదేముంటుంది నిన్ను ఏ దశలో ఎవరు గెలిపించారు అనేది చూసుకోవాలి అందరు